జనం మెచ్చిన నాయకుడు నిస్వార్థ సేవకుడు ఓ జగనన్న స్వాగతం సుస్వాగతం జగనన్న విద్యా దీవెన ద్వారా దాదాపు 26 కోట్ల 46 లక్షల 14599 రూపాయలను నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్ లోకి ఇప్పుడు చేయడానికి విచ్చేస్తున్నారు మన ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు వైఎస్ఆర్ జలయజ్ఞం చేయూత ఆసరా ఆరోగ్యశ్రీ వాహనమిత్ర రైతు భరోసా అంటూ ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు చేర్చినటువంటి మహనీయుడు రాజన్న ముద్దుబిడ్డ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫోటో సెక్షన్ లో పాల్గొంటున్నారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు మన ప్రియతమ నేత దాదాపు 42,000 మంది విద్యార్థుల ఖాతాలోకి సుమారుగా 26,46,14,599 రూపాయలను నేరుగా విద్యా దీవెన ద్వారా మీకు అందించడానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం జయ హో జగనన్న దైవుంచి అందరూ కూర్చోవాలి వెనక వాళ్ళకి కనిపించదు దైవుంచి కూర్చోవాలి మదనపల్లి నియోజకవర్గంలో దాదాపు 7,550 మందికి 4,86,89,778 రూపాయలను జగనన్న విద్యా దీవెన ద్వారా అందించడానికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 42,000 మందికి 26,46,14,599 రూపాయలను నేరుగా మీకు అందించడానికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఇంతకు ముందే అనుకున్నాం జగనన్న ఎక్కడ కనిపిస్తే అక్కడ జన సముద్రం నిరుపేద కుటుంబాలలో పై చదువులు చదువుకోవడానికి అవకాశం లేనప్పుడు నేను ఉన్నానంటూ జగన్మామయ్యాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంటర్మీడియట్ 10th క్లాస్ డిగ్రీ డిప్లొమా పాలిటెక్నిక్ బీటెక్ ఎంటెక్ ఇలా మీరు చదువుతున్నారంటే దానికి కారణం ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు అందించినటువంటి ప్రోత్సాహం వారికి ఉన్నటువంటి ముందు చూపుతోనే ప్రతి విద్యార్థి కనీసం 40,000 నుంచి జీతం పొందుతున్నారంటే
నిజంగా జగనన్న యొక్క ఆలోచన జగనన్న యొక్క ముందు చూపు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం 2024 లో మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం తప్ప మనకేముంది బాధ్యత ఇంతగా ఇంతగా మన కోసం ఆలోచిస్తున్నటువంటి నాయకుడికి ఏమి ఇవ్వగలం చెప్పండి ఒకసారి గట్టిగా జై జగన్ జై జగన్ జై జగన్ ఇప్పుడే వేదిక పైకి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేయగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నిల్చుంటే వెనక వాళ్ళకి కనిపించదు దయవుంచి అర్థం చేసుకోండి ప్లీజ్